भद्राद्री कोत्तगूडेम जिल्ला चुंचपल्ली मंडलम रुद्रंपूर्लो सेंट पीटर्स चर्च आवरणलो घनंगा जेंडा आविष्करण निर्वहिंचारु। दक्षिण इंडिया संघं 1947 संवत्सरं सेप्टेंबर 27न मद्रासुलो जातिकेतकलनंदु स्थापिंचबडिंदनि। ई संघं 33 संघाल योक्क विलीनमै 4 प्रामुख्यमैन संघालुगा सम्मेलनालतो दक्षिण इंडिया संघं स्थापिंचबडिंदनि। नेटिकि 73 संवत्सराल नुंडि 74 संवत्सरंलोकि प्रवेशिंचबडुतुंदनि संतोषंतో सेंट पीटर్ చర్చ్ రుద్రంపూర్ కాపరి తెలియడం జరిగింది। అందుకొరకే ఈ చర్చ్ ఆవరణలో దక్షిణ ఇండియా సంఘం యొక్క లోగోను ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుందర్ రావు, ట్రెజరీ మేరీ, కమిటీ మెంబర్ కృపాల్, శ్రీల మైత్రి ప్రెసిడెంట్ సామ్రాజ్యం, శ్రీల మైత్రి ట్రెజరర్ రైత సుందరబయమ్మ, జ్యోతి, సెబాస్టిన్, ధర్మారావు తదితరులు పాల్గొనడం జరిగింది। నామానికి మహిమ కలుగుని గాక। మరి ఈ దినం శుభదినము, కారణం ఏమిటి అంటే దక్షిణ ఇండియా సంఘము స్థాపించబడి 1947 సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తారీఖు నాడు మెడ్రాసులో జాతి కేథడ్రల్ నందు ఈ యొక్క సంఘము స్థాపించబడి ఉన్నది। ఈ సంఘము 33 సంఘాల యొక్క మరి విలీనమై 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘాలుగా ఆంగ్లికన్ సంఘము, మెథడిస్ట్ చర్చి, తర్వాత అలాగనే మరి కాంగ్రిగేషన్ చర్చి, ఇలాంటి కొన్ని చర్చిల యొక్క సమ్మేళనముతో ఈ దక్షిణ ఇండియా సంఘం స్థాపించబడ్డది। నేటికి 73 సంవత్సరాలు మరి ముగించుకొని 74వ సంవత్సరంలో ఈ సంఘం ప్రవేశించబడ్డదని నేను సంతోషంతో మరి సెయింట్ పీటర్ చర్చి రుద్రంపూర్ సంఘ కాపరిగా తెలియజేస్తున్నాను। అందుకొరకనే ఈరోజు చర్చి ఆవరణంలో మరి దక్షిణ ఇండియా సంఘం యొక్క లోగోతో ఏర్పాటు చేయబడినటువంటి జెండాని ఆవిష్కరించి ఈ జెండా కింద అందరం కూడా ఐక్యతగా ఉండి మరి కొన్ని విభాగింపబడినటువంటి సంఘాలలో నుంచి మరి ఐక్యత కొరకు ఏర్పాటు చేయబడిన సంఘంలో సభ్యులంగా మరి రేపు రాబో కాలంలో ఈ క్రైస్తవ సంఘం ఐక్యతగా ఉండి ఇంకా సమాజానికి సంఘానికి మరి ఎంతో మేలును చేకూర్చేలాగా ఉండేలాగన మేము దృఢపడతామని మరి ఈ యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది। మరి ఈ యొక్క దక్షిణ ఇండియా సంఘము 24 అధ్యక్ష మండలములతో మరి ఇప్పుడు ఏర్పాటు చేయబడి ఉన్నది। సుమారుగా మరి కొన్ని లక్షల ప్రజలు ఉన్నారు, అలాగనే మరి కొన్ని లక్షల సంఘాలు, దేవాలయాలు కూడా ఈ సంఘంలో ఏర్పాటు చేయబడ్డట్లుగా చూస్తున్నాము। అలాగనే 24 అధ్యక్ష మండలాల్లో మొదటి అధ్యక్ష మండలం డోర్నకల్ అధ్యక్ష మండలం।